టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదలయ్యింది. చంద్రబాబు, పవన్, కేంద్ర మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ కలిసి విడుదల చేశారు. మూడు పార్టీలకు వచ్చిన వినతులతో మేనిఫెస్టో రూపొందించామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలతో మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు. ప్రజలను గెలిపించుకునేందుకే కలిశామని చంద్రబాబు తెలిపారు. ఇక ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకే తాము సర్దుబాటు చేసుకున్నామన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. నెలకు 3000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఏడాదికి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్నారు. సమగ్ర ఇసుక విధానం తెస్తామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు. సమగ్ర ఇసుక విధానం తెస్తామన్నారు. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో, అలాగే నెలకి ఇప్పుడు మనకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15000 రూపాయలు, ప్రతి రైతుకి ఏటా 20000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, మత్స్యకారులకు సంబంధించి సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20000 రూపాయల ఆర్థిక సాయం, జీవో 2 2017ని రద్దు చేస్తాం, బోట్ల మరమ్మతులకు కానీ ఆధునిక కమ్యూనికేషన్లకు కానీ ఆర్థిక సాయం అందిస్తాం. ముఖ్యంగా ఆర్యవైశ్య సంక్షేమానికి, ఆర్యవైశ్య కార్పొరేషన్కి తగు మేరకు నిధులు కేటాయింపు, చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం, స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు, ముఖ్యంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికార కార్యక్రమంగా చేపడతాం. ఆక్వారంగానికి సంబంధించి అవసరం ఉన్న జిల్లాల్లో 5000 టన్నులు నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజ్లు అన్ని జోన్లో ఉన్నవారికి విద్యుత్ యూనిట్కి గతంలో లాగే ₹50 పైసలకి సరఫరా చేస్తాం. ట్రాన్స్ఫార్మర్ల ధర తగ్గిస్తాం. ఏవియేటర్లపై సబ్సిడీ అందిస్తాం. ఏ ఇసుక కోసం అయితే దోపిడీ చేసిందో జేపీ వెంచర్సు, దానికి ప్రజల నుంచి దాదాపు 39 మంది పైగా భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. మేమందరం వారికి అండగా ఉన్నందుకు ఈ రోజున వారికి సామాన్యులకి ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం, అలాగే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేట్ పీజీ విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం. కాలేజీలకి రుసుము చెల్లించి సర్టిఫికేట్లు విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి రక్షణ కల్పిస్తాం. షణ్ముగ వ్యూహం ఇది యాడ్ చేశాం. అందులో కూడా చూస్తే, మీరు చూస్తే ఇంటింటికి త్రాగు రక్షిత మంచినీరు, కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇవ్వడం, రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. ఇంతవరకు కులగణన చేశాం. రిలీజియన్గా ఏ కమ్యూనిటీ ఎంతున్నారు, ఏ రిలీజియన్ ఎంతమంది ఉంటారు చేశాం. ఫస్ట్ టైం స్కిల్ గణన చేయడం, అంటే స్కిల్ ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్ సమాజంలో మెరుగైన అవకాశాలు ఉంటాయి, ప్రపంచంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి, ఎలాంటి స్కిల్స్ మన యువతకు కానీ అందరికి కానీ ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే దానిపైన మెయిన్గా ఫోకస్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఇంకొక పక్క చిన్న మధ్య తరహా పరిశ్రమలకి, అంకుర సంస్థలకి ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వడం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం. అది ఎకనామికలీ మిడిల్ క్లాస్ ఆల్ ఓసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పెట్టి అందులో కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్కి రిజర్వ్ చేసి విద్యా ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాం. ప్రజాధాన్య అమరావతిని మళ్ళా కొనసాగించి ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం.